హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాధా తోట. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇంజెక్షన్స్ ద్వారా బ్రెస్ట్ సైజు పెంచడం అనేది ఎలా, ఇది సాధ్యపడుతుందా? మామూలుగా అయితే బ్రెస్ట్ సైజు పెంచడానికి ఉన్న ఒకే ఒక మార్గము బ్రెస్ట్ ఇంప్లాంట్స్, అంటే సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్ ద్వారా బ్రెస్ట్ సైజు పెంచుతారు. అది రొటీన్గా చేసే ప్రొసీజర్. ఇందులో మీకు డెఫినెట్గా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, తర్వాత చాలా ఎక్కువగా చేయించుకునే ప్రొసీజర్ ఇది. కాకుంటే కొంతమంది ఈ ఇంప్లాంట్స్, అంటే ఫారిన్ మెటీరియల్ బాడీలో పెట్టించుకోవడానికి అంత ఇష్టపడరు. ఇంకా వాళ్ళు న్యాచురల్గానే బ్రెస్ట్ సైజు పెరగాలి అని కోరుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఫ్యాట్ ఇంజెక్షన్స్, ఇంజెక్షన్స్ ద్వారా బ్రెస్ట్ సైజు పెంచడము. ఈ మధ్య కాలంలో ఈ ఇంజెక్షన్స్ ద్వారా బ్రెస్ట్ సైజు పెంచడము అనే ప్రొసీజర్ చాలా పాపులర్ అయింది. మీకు ఈ ఇంజెక్షన్స్ ద్వారా పెంచే బ్రెస్ట్ సైజు 1-2 కప్స్ సైజు పెరుగుతుంది. పైగా ఇది న్యాచురల్, మీ బాడీలోనే, వేరే చోట థైస్ మీద, పొట్ట పక్కన, థైస్ మధ్యలో, అలాగ ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాట్ని తీసి లైపోసెక్షన్ ద్వారా దానిని మీకు బ్రెస్ట్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఫ్యాట్ ఇంజెక్షన్స్ ఫర్ బ్రెస్ట్ అనేది మల్టీ స్టెప్ ప్రొసీజర్, అంటే మీకు ఒక్కసారి చేయించుకుంటే సరిపోదు, కనీసం 4-5 సార్లు చేయించుకోవాలి. మీకు సాటిస్ఫాక్షన్ కావాలి అనుకుంటే 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపు, అంటే ఒకసారి చేయించుకున్న తర్వాత 6 మంత్స్ వెయిట్ చేసి 6 మంత్స్ల నుంచి 1 ఇయర్ లోపు మళ్ళీ 2వ సిట్టింగ్ చేయించుకోవచ్చు. ఈ ఫ్యాట్ ఇంజెక్షన్స్ ద్వారా బ్రెస్ట్ సైజు పెంచడం అనేది ఎవరికి ఎక్కువగా సూటబుల్ అని అంటే, మరీ ఎక్కువ సైజు పెరిగిపోవాలని కోరుకొని వాళ్ళు, న్యాచురల్గా కావాలనుకునే వాళ్ళు, వాళ్ళకి ఇది చాలా సూటబుల్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో మీకు ఏం చేస్తారంటే, లైపోసెక్షన్ ద్వారా తీసిన ఫ్యాట్ని లిక్విఫై చేసి దానిలో ఉండే వేరే పదార్థాలు, బ్లడ్డు, అవన్నీ తీసి ప్యూరిఫై చేసి దానిలో కొంత యాంటీబయాటిక్ సొల్యూషన్ కలిపి ఫైన్ నీడిల్ ద్వారా బ్రెస్ట్లోకి ఇంజెక్షన్ చేస్తారు. ఈ బ్రెస్ట్లోకి ఈ ఫ్యాట్ అనేది ఇంజెక్షన్ చేసేటప్పుడు సర్జన్ చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ ఫ్యాట్ సెల్స్ అనేవి వేరే దగ్గర నుంచి తీసేసినప్పుడు వాటికి బ్లడ్ సప్లై పోతుంది, అవి మళ్ళీ మీకు బ్రెస్ట్లో ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల బ్రెస్ట్ నుంచి బ్లడ్ సప్లై తీసుకుని అవి సర్వే అవ్వాలి. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది చాలా కేర్ఫుల్గా చేసి, ఒకే చోట ఏమాత్రం ఎక్కువ ఫ్యాట్ సెల్స్ కానీ ఇంజెక్ట్ చేసినట్లయితే అవి అక్కడ సిస్ట్ లాగా ఫామ్ అవ్వడము, టచ్ చేసినప్పుడు ఒక గోళికాయలాగా తగలడము అలా జరుగుతుంది. చాలా ఈవెన్గా కేర్ఫుల్గా ఈ ఫ్యాట్ అనేది బ్రెస్ట్ లోపలికి ఇంజెక్షన్ చేయాలి. అది కూడా చాలా వరకు స్కిన్ కింద ఈవెన్గా చేస్తారు. ఈ ఇంజెక్షను సడన్గా వెయిట్ తగ్గిపోయి, బ్రెస్ట్ సైజ్ బాగా తగ్గిపోయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీలో బాగా వెయిట్ పెరిగి డెలివరీ తర్వాత వెయిట్ తగ్గిపోయి, అలాగే బ్రెస్ట్ సైజ్ కూడా తగ్గిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఈ ఫ్యాట్ ఇంజెక్షన్ అనేది ఉపయోగపడుతుంది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ ఫ్యాట్ ఇంజెక్షన్స్ ఎక్కువగా చెస్ట్ పైభాగంలో, క్లీవేజ్ ఏరియాలో ఎక్కువగా తీసుకున్నట్లయితే మీకు మంచి లుక్ అనేది కనిపిస్తుంది. మీకు సాటిస్ఫాక్షన్ కావాలి, మీకు కావాల్సిన సైజ్ కావాలి అంటే రిపీటెడ్గా మల్టీ స్టెప్ ఈ ఫ్యాట్ ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవచ్చు. మీరు కానీ ఈ ఫ్యాట్ ఇంజెక్షన్స్ ఒక్కటే తీసుకునేటట్లయితే 3-4 రోజులు బ్రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. 15-20 రోజుల వరకు బ్రెస్ట్ అనేది ఫర్మ్గా ఉంటుంది, తర్వాత లూజ్ అయిపోతుంది. ఈ ఇంజెక్షన్స్తో మెయిన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే, మనం 100 ml ఫ్యాట్ ఇంజెక్షన్ చేస్తే అందులో ఓన్లీ 30-50% మాత్రమే సర్వైవ్ అవుతుంది, మిగిలిన ఫ్యాట్ సెల్స్ రక్త ప్రసరణ అందక అవి డిసాల్వ్ అయిపోతాయి. కనుక చాలాసార్లు ఓవర్ కరెక్షన్ చేస్తారు, ఫస్ట్లో ఫర్మ్గా ఉండి తర్వాత ఎంతవరకు సెల్స్ సర్వైవ్ అవుతాయో 6 నెలల తర్వాత అది పర్మనెంట్ ఉంటుంది. ఈ కనుక 6 నెలల తర్వాత మీకు ఎంత సైజ్ వచ్చింది అనేది చూసుకుని మళ్ళీ ఇంకోసారి చేయించుకోవచ్చు. దీనికి ఖర్చు ఎంత అవుతుంది అంటే, ఓన్లీ ఫ్యాట్ ఇంజెక్షన్స్కి అయితే మీకు 1-1.5 లక్ష వరకు అవుతుంది. అదే మీరు ఫ్యాట్ ఇంజెక్షన్స్తో పాటు లైపోసక్షన్ కూడా కొన్ని ఏరియాస్లో చేయించుకోవాలనుకుంటే
రెండు నుంచి నాలుగు లక్షలు ఒక్కొక్క సిట్టింగ్కి అవుతుంది. ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. మీకు ఎటువంటి ఫారిన్ మెటీరియల్ కానీ వేరేవి కానీ వాడారు కాబట్టి మీరు ఎటువంటి సంకోచాలు భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీని మూలంగా మీకు బాడీ మీద కుట్లు కానీ కాట్లు కానీ అలాంటివి కూడా ఏమి ఉండదు. చాలా ఫైనర్ నీడిల్తో చేస్తారు. చాలా నిపుణులైన ప్లాస్టిక్ సర్జన్ కేర్ఫుల్గా చేసేవాళ్ళు. ఆ ఫ్యాట్ హార్వెస్ట్ చేసినప్పుడు తర్వాత ఆ ఫ్యాట్ని ఇంజెక్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసి మీరు అనుభవజ్ఞులైన ప్లాస్టిక్ సర్జన్ నేర్చుకుని మీరు ఈ సర్జరీ అనేది చేయించుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.